ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు మనము కొత్త అధ్యాయం స్టార్ట్ చేస్తాం. 6వ స్కందంలో 3వ అధ్యాయం. సో 3వ అధ్యాయం వచ్చేసి మనకి ఏమిటండి, యమరాజు తన దూతలతోటి ఉపదేశం చేయటం, దూతలకి ఉపదేశం చేయటం. ఓకే, అది ఈరోజు మనము చూస్తాం. సో ఎందుకు వచ్చింది ఈ డిస్కషను అనేటువంటిది మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూస్తే అజామిలుడు విషయంలో యమదూతలు వాళ్ళు ఏదైతే చేయాలి అని అనుకున్నారో అది చేయలేకపోయారు. సో యమదూతలకి ఇలాంటి ఒక పరిస్థితి ఇంతవరకు ఎదురుకాలేదు. మొదటిసారి విష్ణుదూతలు అడ్డుకోవడం అనేటువంటిది జరిగింది. అజామిలుడు కేసు స్పెషల్ కేసు అనమాట. సో ఎప్పుడైనా సరే వాళ్ళకి వాళ్ళు చేయాలి అనుకున్న పనికి తిరుగులేదు. అలాంటప్పుడు మరి ఎందుకు అజామిలుడి విషయంలో రివర్స్ చేయలేకపోయారు అనేటువంటిది వాళ్ళకి అనుమానం. అందుకని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, యమరాజు దగ్గరికి వెళ్ళి అడగడం అనేటువంటిది జరుగుతుంది. సో మా దృష్టిలో మీరు తప్ప ఎవరు గొప్పవాళ్ళు కాదు. మీరు చెప్పిన నిర్ణయం ఫైనల్. అందరినీ దండించేది మీరు, శిక్షించేది మీరు. సో మా దృష్టిలో మీరే పరమ నియామకులు. మరి ఇప్పుడు చూస్తే ఏంటి ఇలా జరిగింది, మీరు చెప్పినటువంటి ఏదైతే ఆజ్ఞ ఉందో ఆజ్ఞను కూడా మేము పాలించలేనటువంటి విధంగా ఆపగలిగేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీ ఆజ్ఞను కూడా ఆపగలిగేటువంటి వాళ్ళు ఉన్నారు అంటే మీకంటే నియామకులు ఎవరైనా ఉన్నారా, ఎంతమంది ఉన్నారు అసలు నియామకులు, సో ఎవరు నియమిస్తున్నారు ఇదంతా అనేటువంటి విషయాన్ని యమదూతలు ప్రశ్నించడం అనేటువంటిది జరుగుతుంది యమరాజుని. సో అది మనం ఈరోజు చూస్తాం. మొదటి 10 శ్లోకాల్లో కూడా యమదూతలు మాట్లాడతారు. ఆ తర్వాత యమరాజు సమాధానం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఒకసారి ప్రభువాదుల వారు ఈ యొక్క అధ్యాయానికి సమ్మరీ చేశారు, అది ఒకసారి చదువుకొని శ్లోకంలోకి వెళ్దాం. ఓకే శ్రీదేవి మాతాజీ, సమ్మరీ చదవండి. హరే హరే కృష్ణ ప్రభుజీ. యమదూతలు యమరాజు చెంతకు చేరగా అతడు భాగవత ధర్మమును అనగా భక్తి యోగ ధర్మము విస్తారంగా వివరించినని ఈ అధ్యాయమున తెలుపబడినది. మిగుల ఆశాభంగమునకు గురి అయిన దూతలను యమరాజు ఆ విధంగా సంతుష్టులను చేయుచు ఇట్లు పలికెను. అజామిలుడు తన పుత్రిని పిలిచినప్పటికీ నారాయణ నామమును ఉచ్చరించిన వాడయ్యను. ఆ పుత్ర నామోచ్చారణ మాత్రమున అతడు వెంటనే విష్ణుదూతల సాంగత్యమును బడయగలిగాను. మీరు బంధింప యత్నించినప్పుడు అజామిళుని వారే రక్షించిరి. ఇది సమంజసముగానే ఉన్నది. పరమ పాపి అయినను భగవన్నామమును ఉచ్చరించినచో ఆ నామోచ్చరణము పూర్తిగా అపరాధరహితము కానప్పటికీ భౌతిక జన్మను బడయటేను యథార్థమైన విషయము. నారాయణ నామోచ్చరణముచే అజామిళుడు 4 విష్ణుదూతలను కలుసుకొనెను. పరమ సుందరులైన అవ్వారలు అతనిని రక్షింప శీఘ్రగతిని అరుదెంచిరి. వారిని గూర్చి యమరాజు ఇట్లు వర్ణించను. విష్ణుదూతలు ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి లయకార్యముల విషయమున పరమపురుషుడైన దేవదేవుని విశుద్ధ భక్తులు. సర్వ స్వతంత్రుడు భౌతికేంద్రియములకు అందని వాడునగు ఆ భగవంతుని దివ్య కర్మలను ఇంద్రుడు, వరుణుడు, శివుడు, బ్రహ్మ, సప్తర్షులు గాని నేను గాని ఎరుగుజాలము. భౌతికేంద్రియములతో ఎవ్వడును అతనిని గూర్చిన జ్ఞానమును బడేజాలడు. మాయాధీశుడగున అతని దివ్య గుణములు ఎల్లరకు శుభములు గూర్చినవి. అతని భక్తులు సైతము అదే యోగ్యతను కలిగిందురు. భౌతిక జగత్తునందలి పతిత జీవులను రక్షించు కార్యంతోనే అక్కర కలిగిన భక్తులు ఆ బద్ధ జీవులను కాపాడు నిమిత్తము వివిధ ప్రదేశములలో జన్మింతురు. ఎవడైనా కొద్దిగా ఆధ్యాత్మిక జీవనమున అభిరుచిని కలిగినచో భగవద్భక్తులు అతనిని అన్ని విధంగా రక్షించెదరు. చదవమంటారు ప్రభుజీ. యమరాజు ఇంకను ఇట్లు పలికెను. సనాతన ధర్మం యొక్క సారము అతి రహస్యమైనది. కేవలము భగవంతుడు తప్ప వేరెవ్వరును అట్టి గుహ్యమగు ధర్మమును మానవ సంగమునకు వసగజారరు. భగవత్కరణ చేతనే అట్టి దివ్య ధర్మ విధానమును విశుద్ధ భక్తులు అవగతము చేసుకుందురు. బ్రహ్మ, నారదుడు, శివుడు, శనకాది 4 కుమారగణము, కపిలుడు, మనువు, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్ముడు, బలి, సుఖదేవ గోస్వామి
నేను 12 మహాజనులు దానిని విశేషంగా నెరిగి ఉన్నాము. జైమిని వంటి విద్వాంసులు దాదాపు మాయచే కప్పబడిన వారే కనుక కేవలము 3 వేదముల త్రయీ అనుచూ పిలువబడు ఋగ్విజ సామ వేదములు పుష్పిత వాకులచే ఆకర్షితులగుదురు. ఆ 3 వేదముల పుష్పిత వాకులకు మోహితులైన జనులు వైదిక కర్మకాండ ఎందే అనురక్తులయుండి భగవన్నామ మహిమ నెరుగుజాలకుందురు. కాని వివేకవంతులు మాత్రము భక్తిత సేవనే చేపడుదురు. వారు అపరాధరితముగా హరినామమును కీర్తించినప్పుడు నా ఆజ్ఞాపరిధిలోనికి రారు. ఒకవేళ విధివశమున వారు ఏదేని పాపం అనర్చినను పవిత్ర హరినామము వారిని రక్ష. భగవంతుని 4 ఆయుధములు ముఖ్యముగా గద చక్రము ఎల్లప్పుడు భక్తులను రక్షించుచుండును. నిష్కపటముగా హరినామమును ఉచ్చరించువాడు వినువాడు స్మరించువాడు మరియు భగవతుని ప్రార్థించుచు వందనములను అర్పించువాడు పూర్ణుడగును. కాని పండితుడైనను భక్తి రహితుడైనను యమలోకమునకు వెడలవలసి వచ్చును. భగవన్ మహిమలను భక్తుల మహిమలను ఆ విధంగా యమరాజు వివరించిన పిదప సుఖదేవ గోస్వామి హరినామ కీర్తన సామర్థ్యమును ప్రాయశ్చిత్తమునకై వైదిక కర్మకాండను నిర్వహించుటలోని నిరర్థకత్వము వివరించను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, సో మొత్తం యమరాజు మాట్లాడారు, చివరిలో కొన్ని శ్లోకాలు సుఖదేవ గోస్వామి మాట్లాడటం అనేటువంటిది జరిగింది. కర్మకాండలో మనం చేసేటువంటి ప్రాయశ్చిత్త కర్మకాండ ఏదైతే ఉందో, ఈ ప్రాయశ్చిత్తం కోసం చేసేటువంటి వైదిక కర్మకాండలు, అంటే వేదాల్లోనే చెప్పబడి ఉన్నాయి కర్మకాండకు సంబంధించినటువంటి విధి విధానాలు కూడా. సో వాటి యొక్క అలాంటివి నిర్వహించటం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు, నిరర్ధకం అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం మళ్ళీ ఆయన కొన్ని శ్లోకాలు చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే ఇప్పుడు యమదూతలు వెళ్ళి ఎవరిని అడిగారు? యమరాజుని అడిగారు, అంటే యమధర్మరాజుని అడిగారు. యమధర్మరాజు ఎవరు? మహాజనులలో ఒకడు. మహాజనుడు అంటే ఎవరు? భగవంతుని యొక్క విశుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో, టాప్ టాప్ మోస్ట్ విశుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకడు. మొత్తం టాప్ 12 మందిని తీసుకుంటే 12 మందిలో యమధర్మరాజు కూడా ఒకడు. అంటే యమధర్మరాజు భగవంతుడికి గొప్ప భక్తుడు, అందుకనే ఆయన మహాజనుడు అనబడ్డాడు. ఆ 12 మంది మహాజనుల్లో ఒకడైనటువంటి వ్యక్తిని అడిగినటువంటి ప్రశ్నకి ఇక ఏం సమాధానం చెప్తాడు? భగవంతుడి భక్తి గురించే చెప్తాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, యమధర్మరాజు భక్తి యోగం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాడు. భగవంతుడి యొక్క నామాన్ని జపించటం వల్ల వచ్చేటువంటి లాభాన్ని తెలియజేయబోతున్నారు ఈ అధ్యాయంలో. సో భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేయబోతున్నారు. భగవంతుడి యొక్క గొప్పతనం అలాంటి భగవంతుడి యొక్క రక్షణలో, భగవంతుడి యొక్క విష్ణు దూతల యొక్క రక్షణలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి యమదూతలు పోవడం అనేటువంటిది తప్పు అనేటువంటి విషయం నిర్ధారిస్తారు చివరిలో. అంటే ఓవరాల్గా భగవంతుడు నియామకుడు, నేను కాదు నియామకుణ్ణి. ఒకవేళ నేను ఏదైనా నిర్ణయం తీసుకొని మిమ్మల్ని పంపించినా కానీ, ఒకవేళ అక్కడ విష్ణుదూతలు వచ్చి ఉన్నట్లయితే కనుక ఆ విష్ణుదూతలు ఉన్నప్పుడు మనం వెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని చివరిలో నిర్ధారణ చేయడం అనేటువంటి జరుగుతుంది. అది మనకి యమధర్మరాజు మాటల్లో మనకి తెలుస్తుంది. ఓకే, సో ఏ విధంగా భగవంతుడు భక్తులు రక్షిస్తారు అనేటువంటి విషయం కూడా మనకి ఇందులో వస్తుంది. ఓకే, చూద్దాం మాతాజీ ఏం చదువుతున్నారు, ఏం చెప్తున్నారో చూద్దాం. ఈరోజు మొదటి శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. శ్రీ రాజోవాచ నిశమ్య దేవ స్వభటోపవర్ణితం నిశమ్య దేవ ప్రత్యాహ కిం తానపి ధర్మరాజ ఏవం హతాజ్ఞో విహతాన్ మురారే నైదేశికైర్యస్య వజే జనోయం రామకృష్ణ ప్రభు. హరే కృష్ణ. పరీక్ష మహారాజు పలకెను, ప్రభు సుఖదేవ యమరాజే ధర్మాధర్మ్య కార్యపరిద్ద సకల జీవులను నియంత్రించు వాడేను, అతని ఆజ్ఞ వ్యర్థమయ్యేను, అజమాయిని బంధించకుండా నిలిపజేసిన విష్ణుదూతల వలన కలిగిన పరాజయం నుంచి తన దూతలు తెలియజేసినప్పుడు అతడేమి ప్రత్యుత్తరం చేయను?
భాష్యం చదవండి ప్రభు. భాష్యం భాష్యం పై శ్రీల ప్రభుపాద శ్రీల ప్రభుపాదకి చెయ్యి. యమదూతల వాక్కులు వేదము చే పూర్తిగా సమర్థనని అయినను విష్ణుదూతల పలుకులు జయప్రదములైనవి. శ్రీల విశ్వనాథ చక్రవర్తి లాకులను పలికిరి. ఈ విషయము యమరాజు చేత క్రోధపరచబడినది. హరే కృష్ణ. ఓకే, సో ఇద్దరు వ్యక్తుల మధ్య కొంచెం డిస్కషన్ జరిగింది, సంభాషణ జరిగింది. మామూలుగా మనం ఎప్పుడైనా సరే ఏదైనా సంభాషణలో జరిగితే ఎవరో ఒకళ్ళది పై చేయి ఉంటుంది, ఇంకొకళ్ళది కింద చేయి ఉంటుంది. అంటే ఆ సంభాషణలో గెలిచేది ఒకళ్ళు, ఓడేది ఒకళ్ళు అని అర్థం. అంటే ఇక్కడ గెలవడం ఓటమి అనేటువంటిది సంభాషణ ఎవరు కరెక్ట్గా లాజిక్ ప్రకారంగా చేశారు అనేటువంటి దాని మీద ఆధారపడి. అయితే ఇక్కడ యమదూతల మధ్య విష్ణుదూతల మధ్య సంభాషణ సరే. యమదూతలు చేసినటువంటి ఆర్గ్యుమెంట్ ఏమైనా తప్పుందా అంటే ఏమీ తప్పు లేదు. యమదూతలు కరెక్ట్గానే మాట్లాడారు. ఏమని మాట్లాడారు? మేము పాపాత్ములను తీసుకెళ్తాము, యముడు మనకు మాకు ఎవరిని తీసుకురమ్మని ఆజ్ఞిస్తే వాళ్ళని తీసుకెళ్తాం మేము, మా పనులు ఇంతవరకు ఎవరు ఆపలేదు, మేము ఫెయిల్ అయినటువంటి సందర్భం లేదు. యమరాజు ఫలానా వాళ్ళని తీసుకురమ్మండి అని చెప్పటము, మేము వెళ్ళి అక్కడ వాళ్ళని తీసుకురాలేకపోవడము అనేటువంటి సందర్భమే లేదు. పైగా యమరాజు ఏమి ఉట్టిగా చెప్పలేదు అజామిలను తీసురా అని. అజామిలుడు చేసినటువంటి తప్పులు ఇన్ని ఉన్నాయి. ఇన్ని తప్పులు చేసినటువంటి వ్యక్తి నరకానికి కాకపోతే ఎక్కడికి వెళ్తాడు? కాబట్టి మేము అజామిలను తీసుకెళ్ళడం అనేటువంటిది కరెక్ట్ అనేటువంటిది యమదూతలు చేసినటువంటి వాదన. మరి దానికి విష్ణుదూతలు చెప్పినటువంటి వాదన ఏముంది అంటే అది కూడా తప్పేం కాదు, రెండు వాదనలు కరెక్టే. విష్ణుదూతలు ఏం చెప్పారు? ఆయన ఎన్ని పాపాలు చేసినా కానీ అన్ని పాపాలు ప్రాయశ్చిత్తం చేసేసుకున్నాడు ఒక్క మంత్రంతో అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేశారు. ఒకసారి ప్రాయశ్చిత్తం చేసుకున్న తరువాత ఇంకా ఆ వ్యక్తిని శిక్షించడానికి వీల్లేదు. ఒకవేళ మీరు శిక్షిస్తే నిరపరాధిని శిక్షించినట్లు, ధర్మం చేయాల్సినటువంటి మీరు అధర్మం చేసినట్లు అవుతుంది. ఒక నిరపరాధిని శిక్షించడం అనేటువంటిది కూడా అధర్మమే. ఒక రాజుగా ప్రజలని రక్షించటం కాకుండా ఒకవేళ ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఉంటే కూడా అలాంటి వాళ్ళని కాపాడటం కూడా మీ రాజు యొక్క ధర్మము. అలాంటిది మీరే శిక్షిస్తే ధర్మం చేయాల్సినటువంటి వాళ్ళు అధర్మం చేసినట్లు అవుతుంది అనేటువంటి విషయాన్ని విష్ణుదూతలు చెప్పడం జరిగింది. సో ఈ రెండు డిస్కషన్స్లో ఇద్దరి మధ్య జరిగినటువంటి వాగ్వివాదంలో విష్ణుదూతలది పై చేయి అయింది. మరి విష్ణుదూతలది పై చేయి అయినప్పుడు మరి యమదూతలు వెళ్ళి మీరు చెప్పిన పని మేము చేయలేకపోయాము అని యమరాజుతో చెప్పినప్పుడు యమరాజు యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని పరీక్షిత్ మహారాజు అడుగుతారు. సో చాలా ఇంపార్టెంట్ డిస్కషన్కి తెరతీస్తున్నారనమాట. అంటే పరీక్షిత్ మహారాజు గొప్ప భక్తుడు కాబట్టి మహాజనుడైనటువంటి యమధర్మరాజు ఎలా ఆలోచించారు ఈ సందర్భంలో అనేటువంటిది తెలుసుకోవడం అనేటువంటిది పరీక్షిత్ మహారాజు కుతూహలం. లేదు అని అంటే ఈ టాపిక్ని ఇక్కడతో ఆపేసి నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోయి ఉండేవాడు, అలా వెళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరి మాట నెగ్గలేదు? యమధర్మ మహారాజు మాట నెగ్గలేదు. యమధర్మరాజు ఎవరు? భగవంతుడి యొక్క గొప్ప భక్తుడు. ఈ సందర్భంలో భగవంతుడి యొక్క గొప్ప భక్తుడై ఉండి ఓడిపోయినటువంటి వ్యక్తి ఏ విధంగా మాట్లాడతారు అనేటువంటి తెలుసుకోవడం అనేటువంటిది ఇక్కడ పరీక్షిత్ మహారాజుకి చాలా ఇంట్రెస్ట్ ని కలిగించింది. అందుకనే ఒక భక్తుడి యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఒక భక్తుడు ఏ విధంగా మాట్లాడతాడు ఇలాంటి సందర్భంలో అనేటువంటి విషయం పరీక్షిత్ మహారాజు ఇప్పుడు తెలుసుకోవటం కోసం సుఖదేవ గోస్వామిని ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్తున్నారు ఇప్పుడు తర్వాత శ్లోకాల్లో సుఖదేవ గోస్వామి మాట్లాడుతూ. ఇంకా ఇంకా పరీక్షిత్ మహారాజు ఏం మాట్లాడారో చూద్దాం. యమస్య దేవస్య న దండ భంగ కుతశ్చనర్హే శ్రుత పూర్వ ఆసీత్. ఏతన్మునే పృచ్చతి లోక సంశయం. ఓ మునివరా, యమరాజు ఆజ్ఞ నిష్ఫలమగుట ఇంతకు ముందెనడు ఎచ్చోటను వినలేదు. అందువలన ఈ విషయమును గూర్చి జనులకు పెక్కు సందేహములు కలగవచ్చును. వానిని నువ్వు తప్ప అన్యులు నివారింపజాలరని నా దృఢ విశ్వాసం. కనుక ఆ సంఘటనకు కారణములను దయయుంచి వివరింపుడు. హరే కృష్ణ. ఇప్పుడు మనకి ఈ అధ్యాయం జరగలేదు అనుకోండి,
ఒకవేళ భాగవతం మొత్తం చెప్పారు ఈ అధ్యాయం మాత్రం చెప్పలేదు అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది? సహజంగా ఏమనిపిస్తుంది? యమధర్మరాజు ఒక ఆజ్ఞ వేస్తే యమధర్మరాజు యొక్క ఆజ్ఞ నెగ్గలేదు, ఆయన ఆజ్ఞ నిష్ఫలమైంది. అంటే యమధర్మరాజు కూడా పవర్ లేదు అనుకుంటాం, యమధర్మరాజు సరైనటువంటి నిర్ణయం తీసుకోలేదు అని అనుకుంటాం, లేదంటే సరైనటువంటి నిర్ణయాలు యమధర్మరాజు కూడా తీసుకోడేమో. అంటే ఒక్కొక్కసారి శిక్షకి అర్హుడు కానటువంటి వ్యక్తికి కూడా శిక్షలు విధిస్తారేమో యమధర్మరాజు కూడా, లేదంటే యమధర్మరాజులో ధర్మం లేదేమో అని అనుకునేటువంటి ప్రమాదం. అందుకని పరీక్షణ్ మహారాజుకు తెలుసు యమధర్మరాజు యొక్క గొప్పతనం. పరీక్షణ్ మహారాజు యమధర్మరాజు గురించి ఇలా చేశాడా అలా చేశాడా ఏం చేశాడో అని తెలుసుకోవాల్సినటువంటి కుతూహలం కంటే కూడా ముఖ్యంగా కారణం ఏమిటి అని అంటే, మనలాంటి వాళ్ళు యమధర్మరాజు గురించి తప్పుగా అనుకోకూడదు. అందుకు యమధర్మరాజు రెస్పాన్స్ ఎలా ఉంది అనేటువంటి విషయం మనకు తెలియజేయటం అనేటువంటిది పరీక్షణ్ మహారాజు బాధ్యతగా భావించారు. అందుకని సుఖదేవ గోస్వామిని అడిగి ఏమని చెప్తున్నారు, యమధర్మరాజు గురించి ఎవరైనా సామాన్యులు తప్పుగా అనుకునే ప్రమాదం ఉంది, యమధర్మరాజు తన ఆజ్ఞని నిష్ఫలమైపోయింది కాబట్టి అందరూ ఏమన్నా ఆయన గురించి తప్పుగా అనుకుంటారేమో, దాన్ని ఎవరో సందేహాలని వ్యక్తం చేస్తే ఆ సందేహాలని వేరే ఎవరో నివృత్తి చేస్తే దానివల్ల పూర్తిగా కన్విన్స్ అవరేమో, కాబట్టి అది కూడా నువ్వే నివృత్తి చెయ్యి, సుఖదేవ గోస్వామిని అడుగుతున్నారన్నమాట. సో యమధర్మరాజు యొక్క గొప్పతనము, యమధర్మరాజు ఈ యొక్క ఆజ్ఞ నిష్ఫలం అవడం వల్ల యమధర్మరాజు ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా నువ్వే తెలియచేయి అని సుఖదేవ గోస్వామిని అడగడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇప్పుడు సుఖదేవ గోస్వామి ఏం మాట్లాడుతున్నారో విందాం. శ్రీ సుఖవాచ భగవత్ పురుషైరాజన్ యామ్యాః ప్రతిహదోద్యమా పతిం విజ్ఞాపయామాసు యమం సంయమనీపతిం హరే కృష్ణ ప్రభు. సుఖదేవ గోస్వామి ఇట్లు పలికెను, రాజా విష్ణు దూతలచే భంగపడి పరాజితులైనంతటా యమభటులు సమయముని పురాధీశుడును పాపులను దండించువాడు నాకు తమ ప్రభువు చెంతకేగి ఆ సంఘటన నివేదించిరి. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో సుఖదేవ గోస్వామి మాట్లాడటం మొదలు పెట్టారు. సో ఎప్పుడైతే విష్ణు దూతలతోటి భంగపడ్డారో యమదూతలు యమరాజు దగ్గరికి వెళ్ళారు, యమదారు దగ్గరికి వెళ్ళి ఇక్కడ జరిగినటువంటి సంఘటన మొత్తం వ్యక్తం చేశారు. నా వెనకాల ఫోటో ఉంది చూసారండి, నా వెనకాల యమరాజు కూర్చున్నాను. సో యమరాజుని ఆయన ముందు ఉన్నటువంటి మనం చూడొచ్చు, నలుగురు నా వెనకాల ఉన్నారు, వాళ్ళు యమదూతలు, వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో యమరాజుకి యమదూతలకి మధ్య సంభాషణ అనేటువంటిది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. విష్ణుదూతలతో పరాభవం పొందినటువంటి యమదూతలు యమరాజు దగ్గరికి వెళ్ళి సంఘటన మొత్తం కూడా వ్యక్తం చేయటం, సంఘటన మొత్తం కూడా నివేదించేశారు. అప్పుడు యమరాజు మాట్లాడటం మొదలు పెడతారు. సో ఏం చెప్పారు యమదూతలు అనేటువంటిది ఇక్కడ చూద్దాం. యమదూత ఉవాచ ప్రతి సంతీహ శాస్తారో జీవలోకస్య వై ప్రభో త్రైవిధ్యం కుర్వతః కర్మ. కళాభివ్యక్తి హేతవః చదవండి. గౌరీ మాతాజీ మీ దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ వస్తుంది మాతాజీ, ఒకసారి చెక్ చేసుకోండి. అరే కృష్ణ ప్రభు, యమదూతల పలికిరి, హే ప్రభు, ఈ భౌతిక జగత్తులో నియామకులు అంటే పాలకులు ఎందరున్నారు? సత్వ రజస్తమ గుణములు అనేది త్రిగుణముల ఆధీనము నిర్వహింపబడి కర్మల ఫలములు ప్రకటమవుటకు హేతువులన్నీ కలవు. భాష్యం ప్రభుపాదులు గారి భాష్యం, యమదూతలు ఎంత ఆశాభంగను గురి అయినగా తాతాపు కోపోక్తులై వారి అమరాజు కాక పలువురు ఇతర ప్రభులు ఉన్నారని ప్రశ్నించినట్లు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ పలికిరి.
అంతేకాక తాము పరాజితులైనప్పుడు తమ ప్రభువు తమను రక్షింపజాలనందునట్టు ప్రభువును సేవించిన అవసరం లేదని కూడా వారు పలకబోయేది. స్వామి ఆజ్ఞను సేవకుడికి పరాజయం ఎరగక నిర్వహింపజాలనట్టు భక్తిహీనుడికి ప్రభువును సేవించడంలో ఏమి లాభము కలదు. అదే కృష్ణ. సో వీళ్ళు అడిగిన ప్రశ్న చూడండి ఎంత విచిత్రంగా ఉందో. సో వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నను బట్టి వీళ్ళ మనోస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఎలా ఉంది, ఎంతమంది నియామకులు ఉన్నారు అసలు, మేమైతే నువ్వే నియామకుడు అనుకుంటున్నావు, అంటే నువ్వు కాకుండా కూడా ఇంకా నియామకులు ఉన్నారా? సో వీటన్నిటికీ అంటే ఇప్పుడు జనాలు చేస్తున్నటువంటి కర్మలన్నిటికీ కూడా కారణాలు ఏంటి? ఈ కర్మలన్నీ కూడా ఈ గుణాల యొక్క ప్రభావంలో చేస్తుంటే ఈ గుణాలను కూడా నియంత్రించేది ఎవరు అనేటువంటి విషయాన్ని అడిగారు. అంటే వీళ్ళకి వచ్చిన సందేహం ఏంటో చూడండి. ఇప్పుడు దాకా మనము ఎవరికి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాము అని అంటే మన ప్రభువు, అంటే మనం పలానా ఇప్పుడు యమదూతలు యమరాజుకి సేవకులు, యమరాజే అత్యున్నతుడు కాకపోతే యమరాజుకి నేను సేవ చేసే లాభం ఏంటి? ఒకవేళ యమరాజు కంటే గొప్పవాడు ఉంటే నేను యమరాజు రక్షణలో ఎలా ఉండగలను? ఒకవేళ యమరాజు నన్ను రక్షించలేకపోతే నేను ఇంత సేవ చేస్తాను, నా ప్రభువుకి నేను ఇంత సేవ చేస్తాను, కానీ నా ప్రభువు నన్ను రక్షించలేనప్పుడు అలాంటి ఒక స్థితిలోకి యమదూతలు వెళ్ళిపోయారు. మరి నేను సరైనటువంటి వ్యక్తికే నేను దాస్యరికం చేస్తున్నానా లేదా అనేటువంటిది వాళ్ళ ప్రశ్న. ఎందుకంటే యమరాజు ఆజ్ఞ ఇక్కడ నిర్వీర్యమైపోయింది. అంటే యమరాజు రేపొద్దున మేము ఆపదలో ఉంటే మమ్మల్ని రక్షించలేరు అనేటువంటి విషయం ఇక్కడ అర్థం. కాబట్టి వాళ్ళు చాలా కోపంలో ఉన్నారు. అందుకనే యమరాజును అడుగుతున్నారు, నీకంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు, ఎవరు ఎంతమంది పాలకులు ఉన్నారు, నువ్వు కాక ఇంకెవరైనా పాలకులు ఉన్నారా, వాళ్ళు నీకంటే గొప్పవాళ్ళ, నిన్ను కూడా నియమిస్తారా అనేటువంటిది వాళ్ళ డౌట్. సో ఆ విషయాన్ని ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు చేసినటువంటి భాష్యంలో యమదూతుల యొక్క భావన కూడా వ్యక్తం చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇంకా యమదూతలు ఏమడుగుతున్నారో చూద్దాం. యది శుర్బహవో లోకే శాస్తారో దండధారిణః ఈ విశ్వమున దండనము పురస్కారం విషయంలో అభిప్రాయ భేదము కలిగిన పలువురు శాసకులు న్యాయ నిర్ణేతలు ఉండచో వారి పరస్పర విరుద్ధమైన కర్మలు ఒకదానికొకటి తటస్థం కావించి ఎవరిను శిక్షింపబడకుండుట లేదా ఎవ్వరికి పురస్కారం లభించుకుంటుట జరుగుచుండును. అట్లుగాక వారి విశుద్ధ కర్మలు ఒకదానినొకటి తటస్థం చేయజాలినచో ప్రతి ఒక్కరికి దండనము పురస్కారం రెండూ లభించగలవు. సో ఇక్కడ మెయిన్ కన్సర్న్ ఏంటో చూడండి. ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు గొప్పవాళ్ళు అనుకోండి, ఇద్దరు మాట నెగ్గుతుంది అనుకోండి, ఒకళ్ళు అంటారు ఈయన శిక్షించు అని, ఇంకొకళ్ళు అంటారు ఈయన శిక్షించద్దు అని, ఎవరి మాట వినాలి? శిక్షకి అర్హుడైనటువంటి వాడిని ఇద్దరు వేర్వేరు అభిప్రాయాలు పరస్పర విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు ఒక్కొక్కసారి చెప్పినప్పుడు శిక్షించబడాల్సినటువంటి వ్యక్తి శిక్షింపబడకుండా పోతాడేమి? ఇప్పుడు మీరేమో నన్ను తీసుకురమ్మని చెప్పారు, విష్ణుదూతలు వచ్చి మమ్మల్ని అడ్డుకున్నారు. సో ఇంతకీ అజాములుడు శిక్షకు అర్హుడా, శిక్షకు అర్హుడు కాదా? సరే వాళ్ళు వచ్చి మమ్మల్ని అడ్డగించారు కదా అని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి దివ్యత్వాన్ని చూసి మేము భయపడిపోయి వాళ్ళు అక్కడి నుంచి వదిలేసి వచ్చేసాం. అదే మాట ఇంతకు ముందు కూడా చెప్పారు వాళ్ళు, యమదూతలు చెప్పారు వాళ్ళు చాలా దివ్యంగా ఉన్నారు, దివ్యమైనటువంటి పురుషుల్లాగా ఉన్నారు. చూడగానే వాళ్ళలో గ్లోయింగ్, వాళ్ళలో ఉన్నటువంటి చరిష్మా, వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు అజ్ఞానం మొత్తం తొలగిపోయినట్టు అక్కడ అంతా వెలుగు పూర్తిగా వచ్చేసింది. అంటే ఆ సింప్టమ్స్ ఏదైతే చెప్పారో దాన్ని బట్టి అర్థమైపోతుంది యమదూతలు దివ్యమైనటువంటి వ్యక్తులను చూశారని, వాళ్ళకి ఎదురు చెప్పి వాళ్ళని గెలిచేటువంటి ధైర్యం కూడా వాళ్ళు చేయలేరు. అలాంటప్పుడు మరి ఇప్పుడు జరుగుతుంది, ఇద్దరు పాలకులు ఉండి ఇద్దరు వేరువేరు విధాలైనటువంటి తీర్పులు చెప్తే ఒకే సందర్భంలో ఇప్పుడు శిక్షింపబడాల్సిన వాళ్ళు ఏమైనా తప్పించుకుంటారేమో అనేటువంటిది వీళ్ళకి వచ్చినటువంటి డౌట్. అందుకనే వాళ్ళు అక్కడ జరిగిన సంఘటన ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చదవండి మాట.
భాష్యం యమరాజు ఆజ్ఞ నెరవేర్చుట తాము అసఫలరైన కారణమునక నిజముగా అతనికి పాపులను దండించే శక్తి కలదాయని యమదూతలు సందేహింపబడి యముని ఆజ్ఞ అనుసరించి అజామిలను బంధింప వెడలినప్పటికీ కొందరు ఉన్నతాధికార ఆజ్ఞ వలన తాము అసఫలరైనట్లు వారు గుర్తించిరి. అందువలనే అధికారులు పలువురు ఉన్నారా లేక ఒక్క అధికారియే ఉన్నాడా అను విషయమున వారు సంశయగ్రస్తులైరి. అధికారులు పరువులు ఉన్నచో వారు పరస్పర విరుద్ధులై న్యాయ నిర్ణయం ఒసగినచో ఒక వ్యక్తి తప్పగా శిక్షింపబడవచ్చును లేదా తప్పుగా పురస్కారం అందవచ్చును లేదా ఒక వ్యక్తికి శిక్ష లభింపకపోవచ్చును పురస్కారం కూడా లభించకపోవచ్చును. ఒక కోర్టులో శిక్ష విధింపబడిన వ్యక్తి ఇంకొక కోర్టులో ఫిర్యాదు చేసుకున్న లోకమున మన అనుభవంలోనిదే. ఈ విధముగా వివిధ తీర్పులను అనుసరించి అదే వ్యక్తి శిక్షింపబడుచయో లేదా పురస్కారం నందుటయో జరుగుచుండును. కానీ ప్రకృతి చట్టం నందు లేదా భగవంతుని న్యాయస్థానం నందు అటువంటి పరస్పర విరుద్ధము తీర్పులే ఉండవు. న్యాయ నిర్ణేతలు వారి తీర్పులు పరిపూర్ణములై ఉండి పరస్పర విరుద్ధతలు దూరముగా నుండవలను. నిజమునకు అజామిళ్ల విషయమని యమరాజు పరిస్థితి కడు విషమముగా తయారైనది. ఏలయనగా ఆ బ్రాహ్మణుని బంధించుటలో యమదూతల యత్నం ఒప్పైనను విష్ణుదూతులు వారిని ఓడించరి. ఇట్టి పరిస్థితిలో యమరాజు విష్ణుదూతులు యమదూతలు ఇరువురి చేత నిందింపబడినప్పటికీ దేవదేవుంచే శక్తి ప్రదానం కావింపబడిన వాడైనందున న్యాయ నిర్ణయంలో పరిపూర్ణుడై ఉన్నాడు. కనుకని అతడు తన నిజస్థితి ఏమిటో పరమనియామకుడు దేవదేవునిచే ఎల్లరూ ఏ విధముగా నియమింపబడదురో వివరింపమన్నాడు హరే కృష్ణ. మనం భౌతికంగా చూస్తే ఇక్కడ మనం ఎవరైనా సరే శిక్షించబడాలి. ఒక నిమిషం ఓకే, మనం భౌతికంగా చూస్తే మనకి ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇదే కదా జరుగుతుంది కూడా. యమధర్మరాజు పాపం చేసినటువంటి వ్యక్తిని తీసుకురండి, ఆయన నరకంలో శిక్షిద్దాము అన్నారు. ఇప్పుడు మనం చేసినటువంటి పాపాలు కూడా చట్టవిరుద్ధమైనటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా చట్ట ప్రకారంగా శిక్షలను అనుభవించాలి మనం. దానికి ఏం చేస్తారు, కోర్టు ఏం చేస్తుంది, పోలీసులను పంపించి వాళ్ళని బంధించి తీసుకురండి అని చెప్తారు. పోలీసులు ఏం చేస్తారు, యమభటులు లాగొస్తారు, వచ్చి మనల్కి బేడీలేసి తీసుకుని వెళ్ళిపోతారు. తీసుకుని వెళ్ళిపోయి కోర్టులో నిలబెడతారు. కోర్టులో నిలబెట్టేటప్పుడు యమధర్మరాజు ఏం చేస్తాడు అంటే జడ్జి ఏం చేస్తాడు, జడ్జి ఒక తీర్పుని ఇస్తాడు. మరి ఆ తీర్పునిచ్చేసి శిక్ష ఫలానా అని చెప్పి చెప్పేస్తారు. మరి చెప్పేసినప్పుడు మనం ఏం చేస్తాము, నాకు ఈ శిక్షకి సంబంధం లేదు, నేను ఈ శిక్షను నేను అర్హుణ్ణి కాదు, అంటే నేను శిక్షను అనుభవించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి పైకోర్టులో అర్జీ పెట్టుకునేటువంటి అవకాశం. అంటే ఇంకొక నియామకుడు, ఇంకొక న్యాయ నిర్ణేత, ఇంకొకళ్ళు న్యాయ నిర్ణేత దగ్గర పోయి అక్కడ మనం ఆర్గ్యుమెంట్ చేసుకుంటే తీర్పు ఇంతకు ముందు చెప్పినటువంటి తీర్పుకి విరుద్ధంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయన మనకి బెయిల్ ఇవ్వచ్చు, ఆయన మన కేసు కొట్టేయచ్చు, ఏదైనా చేయొచ్చు. అక్కడ జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ అక్కడ చూపించినటువంటి సాక్ష్యాధారాల ప్రకారంగా ఆయన అక్కడ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మనం ఈ విషయంలో, భౌతిక విషయంలో ఒక నిర్ణయము అనేటువంటిది ఏ జడ్జి దగ్గరికి వెళ్ళినా, ఏ న్యాయ నిర్ణేత దగ్గరికి వెళ్ళినా కానీ ఒకే విధంగా జరుగుతుంది అనేటువంటి గ్యారంటీ లేదు. కానీ ప్రకృతి నియమాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రకృతి నియమాల విషయంలో ఇలాంటి సందేహమే లేదు. నిర్ణయం ఒకటే, ఎక్కడికి పోయినా నిర్ణయం ఒకటే, ఎవరి దగ్గరికి పోయినా నిర్ణయం ఒకటే. సో నేను ఎంతో పాపం చేసి నన్ను ఏదో యమరామరాజు శిక్షించడానికి యమభటులను పంపించినప్పుడు నేను శిక్షార్హుణ్ణి కాదు అని చెప్పేసి అర్జీ పెట్టుకునే అవకాశం లేదు. సో చచ్చినట్టు ఆ పాపాన్ని అనుభవించి తీరాల్సిందే. అయితే ఇప్పుడు అజామిలుడి విషయంలో కూడా మరి శిక్షార్హుడా శిక్షార్హుడు కాదా అనేటువంటి విషయానికి ప్రకృతి నియమాలు నిర్ణయం చేయాలి. ఈ ప్రకృతి నియమాల దృష్ట్యానే విష్ణుదూతలు ఆర్గ్యుమెంట్ చేసి యమదూతల మీద గెలవడం అనేటువంటిది జరిగింది. అయితే యమదూతలకి మరి విష్ణుదూతలకు ఉన్నంత నాలెడ్జ్ లేదు, అలానే యమధర్మరాజుకు ఉన్నంత నాలెడ్జ్ కూడా లేదు. అయితే వీళ్ళ ఉద్దేశం ఏమిటి, వీళ్ళ లెవెల్లోనే వీళ్ళు ఆలోచిస్తారు. వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనంటే, నా ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇక్కడ ఫెయిల్ అయిపోయింది, కాబట్టి ఈయన కూడా పరమనియామకుడు కాదు, ఈయన కంటే కూడా గొప్పవాళ్ళు ఉన్నారు, లేదు అనంటే ఈయనకి ధర్మం తెలియదు, లేకపోతే ఈయనకి ఎవరిని శిక్షించాలి ఎవరిని శిక్షించకూడదు అనే విషయం తెలియదేమో అనేటువంటిది ఒక సంశయం. సో ఇలాంటి సంఘటనని ఇంతవరకు కూడా వీళ్ళు ఎదుర్కోలేదు, అందుకని ఈ సంఘటన ఆయనకి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఏది, యమధర్మరాజుకి చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే యమధర్మరాజు ఏమి ఇలాంటి తక్కువ కాన్షియస్నెస్లో లేడు. యమధర్మరాజు ఏమి యమదూతలకి ఉన్నటువంటి జ్ఞానస్థాయిలోనే ఆయన లేరు. యమధర్మరాజు అంటే ఎవరు,
భగవంతుడితో శక్తి ప్రదానం చేయబడినటువంటి వాడు. యమధర్మరాజు స్థానంలో ఆయన యొక్క సీట్లో కూర్చున్నాడు అని అంటేనే ఆయనకి ఎంతో క్వాలిఫికేషన్ ఉంటే కూర్చొని ఉంటారు. అంత క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వ్యక్తికి భగవంతుడి గురించి తెలియదా? భగవంతుడు నియమించినటువంటి వ్యక్తి. కాబట్టి యమధర్మరాజు భగవంతుడి యొక్క సర్వనియామకత్వాన్ని అంటే ఆయన పైన కూడా ఇంకా భగవంతుడు ఉన్నాడు, ఆయన నిర్ణయం ఫైనల్ అనేటువంటి విషయాన్ని యమధర్మరాజు యమదూతలకి తెలియజేయబోతున్నారు. కింతు శాస్త్ర బహుత్వే బహుత్వే స్యాద్ బహూనామిహ కర్మిణాం శాస్త్ర బహుత్వే స్యాద్ బహూనామిహ కర్మిణాం మల్లేశ్వరి మాత హరే కృష్ణ ప్రభుజీ. యమదూతలు పలకసాగిరి కర్మిష్ఠులు పలువురున్నందున వానికి న్యాయ నిర్ణయము చేయుటకు పలువురు న్యాయ నిర్ణేతలు లేదా శాసకులు ఉండవచ్చును. కానీ ఒకే చక్రవర్తి వివిధ విభాగముల శాసకులను నియంత్రించినట్లు న్యాయ నిర్ణేతలందరూ నిర్దేశించుటకు ఒక పరమ నియామకుడు ఉండవలెను. సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఇప్పుడు అనేక రకాల లెవెల్స్ లో అంటే నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, నీలాంటి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు నీ పరిధిలో, అయితే నీలాంటి వాళ్ళు అందరికీ కూడా ఇంకా ఎవరో పరమ నియామకుడు ఉన్నట్లు. ఏ విధంగా అయితే ఇప్పుడు హైకోర్ట్స్ లెవెల్లో ఉన్నటువంటి జడ్జిలందరి మీద కూడా పైన నియామకుడు ఎవరుంటారు అంటే సుప్రీంకోర్టు జడ్జి. ఆ విధంగా నీలాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తుల లాంటి చాలా మంది ఉన్నారా, వీళ్ళందరి మీద కలిపి పైన ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నారా వీళ్ళందరినీ కూడా నిర్ణయించేటువంటి వాళ్ళు, లేకపోతే నియమించేటువంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అనేటువంటిది వీళ్ళ యొక్క ప్రశ్న. ఉండి ఉండవచ్చు అనేటువంటి వీళ్ళ యొక్క ఊహ. ఓకే చదవండి మరి భాష్యము. విభిన్న వ్యక్తులకు న్యాయ నిర్ణయం చేయుటకే ప్రభుత్వ వ్యవస్థ యందు నానా విభాగములకు చెందిన అధికారులు పలువురు ఉండవచ్చును. కానీ చట్టము మాత్రం ఒకటే ఉండవలను, ఆ మూల చట్టమే ఎల్లరను నియంత్రించవలను. ఒకే విషయం ఇరువురు న్యాయ నిర్ణయత రెండు విభిన్నమైన తీర్పులు నిచ్చుటను యమదూతలు ఊహింపలేకపోయేది. కనుకనే వారు మూల న్యాయ నిర్ణయత ఎవరో తెలుసుకొనకోరిది. అజామినుడు పరమ పాపి అయినను యమదూతలకు ఖచ్చితంగా తెలియను. కానీ యమరాజు అతను శిక్షింపగోరినను విష్ణుదూతలు క్షమించిరి. ఈ సంభ్రమ పూర్వకమగు పరిస్థితిని గుర్చి తమ ప్రభువు వివరించవాలని యమపటులు కోరి. ఓకే సో సో ఇప్పుడు ఇదే ఏ విధంగా అంటే విభిన్నమైనటువంటి న్యాయ నిర్ణేతలు అంటే చాలా మంది ఉండవచ్చు న్యాయ నిర్ణేతలు అనేటువంటిది, కానీ చట్టం మాత్రం ఒకటే అయి ఉండాలి. అంటే కోర్టులు అనేకం ఉన్నాయి కానీ వాళ్ళు ఇచ్చేటువంటి నిర్ణయం అనేటువంటిది చట్ట పరిధిలోనే ఉండాలి. అంటే ఒక సందర్భాన్ని ఒక కోర్టుకు తీసుకువెళ్తే ఏ నిర్ణయం అయితే ఇస్తుందో వేరే కోర్టుకు తీసుకెళ్ళినా కానీ అదే సందర్భాన్ని అదే నిర్ణయం ఇవ్వాలి. అంటే కామన్ చట్టం అనేది ఒకటి ఉంది. ఓకే అంటే చట్టం అనేటువంటిది కామన్, అన్ని కోర్ట్స్కి కూడా కామన్. ఆ విధంగానే ఇక్కడ న్యాయ నిర్ణేతలు రెండు విభిన్నమైనటువంటి తీర్పులను ఇచ్చుటకు యమదూతలు ఊహించలేకపోయిరి. అంటే ఇప్పుడు విష్ణుదూతలు ఒక రకంగా తీర్పిచ్చారు, నువ్వు ఒక రకంగా తీర్పిచ్చు, నీకు వాళ్ళకి పైన నియామకుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు కాబట్టి ఉంటే నీకు వాళ్ళకి ఒకే చట్టం వర్తించాలి. నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో వాళ్ళు కూడా అదే నిర్ణయం తీసుకుని ఉండాల్సిందే. కానీ వాళ్ళు వేరే నిర్ణయం నువ్వు వేరే నిర్ణయం తీసుకున్నావు అని అంటే ఒకే చట్టాన్ని ఇద్దరు వేరు వేరుగా ఎలా చూస్తారు? ఒక వ్యక్తికి శిక్షించాలి అని నువ్వు నిర్ణయిస్తే ఒక వ్యక్తిని శిక్షించకూడదు అని వాళ్ళు ఎలా నిర్ణయిస్తారు? అంటే వాళ్ళ చట్టం వేరు వీళ్ళ చట్టం వేరు అయి ఉండకూడదు కదా అని చెప్పేసి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఓకే యమదూ అంటే విష్ణుదూతలకు కూడా తెలుసు కదా అజామిలుడు పరమ పాపి అని, అయినా సరే ఆయన శిక్షించిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని ఎందుకు చెప్పారు అనేటువంటిది వీళ్ళకు వచ్చినటువంటి ఆశ్చర్యం. ఓకే అతస్త్వమేకో భూతానాం సేశ్వరాణామదీశ్వరః సేశ్వరాణామదీశ్వరః
శాస్త్రదండధరోణాశుభ వివేచన ఉమాపతి ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. పరమ న్యాయ నిర్ణేత ఒక్కడి ఉండవలను గాని పలువురు కాదు. నీవే ఆ పరమ న్యాయ నిర్ణేతవని దేవతల పైన నీ అధికారం ఉన్నదని మేము భావించి ఉన్నాము. సమస్త మానవుల పుణ్య పాప వివేచనము కావించు పరమాధికారి యొక్క సకల జీవ పతివి నీవే అనట మా అభిప్రాయము. హరే కృష్ణ ప్రభు. సో ఒకవేళ విష్ణుదూతులు వచ్చి ఏదైనా నిర్ణయం తీసుకున్నా కానీ వీళ్ళను కూడా వీళ్ళ నిర్ణయానికంటే కూడా పైన నీ నిర్ణయం అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మీ నిర్ణయం అనేటువంటిది ఉన్నతమైనది. మీరే పాప పుణ్య కర్మల యొక్క గణన చేసి మీరే అందరికీ కూడా ఎలాంటి శిక్ష విధించాలి, ఎలాంటి జీవితం ఇవ్వాలి అనేటువంటిది మీరే నిర్ణయిస్తారు అనేటువంటిది మా అభిప్రాయము. అంటే మీకంటే గొప్పవాళ్ళు లేరు అని మేము అనుకుంటున్నాము ఇప్పటి వరకు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నాం. అంటే ఇక్కడ అందరినీ నియమించేది మీరే, ఈవెన్ దేవతలను కూడా మీరే నియమిస్తారు. ఎందుకంటే దేవతలు కూడా వాళ్ళకి కూడా ఆయుష్ కొంత ఉంటుంది. వాళ్ళ ఆయుష్ అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ వాళ్ళు కూడా శిక్షార్హులైతే అది కూడా నువ్వే నిర్ణయించి వాళ్ళ మీద కూడా నువ్వే పెత్తనం చేస్తావు. అంటే వాళ్ళ పైన, అంటే దేవతలందరికీ కూడా పైన నువ్వే ఉన్నావు అనేటువంటిది మా అభిప్రాయం అని చెప్తున్నారు. తస్యతే విహితో దండో నలోకే వర్తతే అధునా చతుర్భిరద్భుతై సిద్ధై ఆజ్ఞాతే విప్రలంభిత నిల్రాండి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. కానీ నీ అధికారమున వసగబడిన దండనము పరమాద్భుతులకు నలువురు సిద్ధ పురుషులచే ఉల్లంఘింపబడినందున ప్రభావరహిత మగుటను మేమిప్పుడే గాంచితిమే. అంటే మరి అందరికంటే పైన మీరే ఉన్నారనుకోండి, దేవతల కంటే కూడా పైన మీరే ఉన్నారు అనుకుంటున్నారు, మీ నిర్ణయమే ఫైనల్ అని మేము అనుకుంటున్నాం. కానీ ఇక్కడ మీరు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, మీరు వసగబడినటువంటి దండనం ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రభావహీనం చేసేసారు నలుగురు పురుషులు. ఆ నలుగురు పురుషులు మేము చూసాము అనేటువంటి విషయం చెప్తారు. అంటే మీ నిర్ణయాన్ని కూడా వాళ్ళు తప్పు పట్టారు అనేటువంటి విషయం చెప్తారు. చదవండి మాతది. భాష్యం శ్రీ ప్రభుపాదకి జై. న్యాయ నిర్ణయం చేయనది ఒక్క యమరాజే అని యమదూతులు ఇంతవరకు భావించి ఉండేది. అతని నిర్ణయమును ఎవ్వరూ అడ్డగించలేరని వారు పూర్ణ విశ్వాసముతో నుండిది. కానీ ఇప్పుడు పరమాద్భుతులకు నలుగురు సిద్ధ పురుషులచే యముని యాజ్ఞ ఉల్లంఘింపబడుట వారికి ఆశ్చర్యమును కలిగించాను. సో ఆయన గొప్పవాడు అయినప్పుడు ఆయన ఆజ్ఞను వేరే నలుగురు పురుషులు ఉల్లంఘించారు, అలా అది ఎలా సాధ్యమైంది అనేటువంటి విషయం వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగింది. నియమానం తవాదేశాత్ అస్మాభిర్యాత నా గృహన్ వ్యామోచయన్ పాతకినం చిత్వా పాశాన్ ప్రసహ్యతే. సుజాత మాతాజి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఈ ఆజ్ఞ మేరకు మేము ఆ పరమ పాపియకు అజామిలుని భర్ణించి నరకమునకు కొని తెచ్చుచుండగా సుందరులకు ఆ సిద్ధ పురుషులు బలవంతముగా వాని పాశబంధమును ఛేదించి పాశం పెట్టాలి. యమదూతలు విష్ణుదూతలను యమరాజు చెంతకు కొనిపోగోరిరని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. అప్పుడు యమధర్మరాజు విష్ణుదూతలను శిక్షించినతో యమదూతలకు సంతోషము కలిగి ఉండడిది. హరే కృష్ణ ప్రభుజీ. సో యమధర్మరాజు ఆజ్ఞ ఇచ్చేశారు. యమధర్మరాజు ఆజ్ఞ మేరకి ఎవరినైనా సరే శిక్షించడం కోసం ముందు ఆత్మని శరీరం నుంచి తీసేయాలి. ఆ ఆత్మని శరీరం నుంచి తీసేయడం కోసం యమపాశం వేస్తారు. సో యమపాశాన్ని ఒక్కసారి వేశారు ఒక వ్యక్తి మీద అని అంటే
ఇక ఆ యమపాశాన్ని ఉపసంహరించడం అనేటువంటి ఎవరు సాధ్యం కాదు. అలాంటిది ఈ నలుగురు దాన్ని ఉపసంహరించేశారు చాలా ఈజీగా. అంటే ఇక్కడ యమదూతలకి విష్ణుదూతల మీద కోపం వచ్చింది. ఎందుకంటే తన ప్రభువు పరమనియామకుడు, తన ప్రభువు చెప్పినటువంటి మాటని ఉల్లంఘించే విధంగా మీరు కర్మలు చేస్తున్నారు, కానీ మేము మిమ్మల్ని గెలవలేకపోతున్నాం, కాబట్టి మిమ్మల్ని ఓడించే విధంగా అంటే యమరాజు మిమ్మల్ని శిక్షిస్తే మాకు సంతోషం అనేటువంటి వాళ్ళ యొక్క భావన అని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఆయన యొక్క భాష్యంలో చెప్పడం అనేటువంటి జరిగిందంట. అందుకనే మేము ఏదైతే యమపాశం వేశారో ఆ యమపాశం నుంచి అజామిలుడిని ఈ నలుగురు విష్ణుదూతలు రక్షించారు అనేటువంటి విషయం చెప్పింది. తాంస్తే వేదితుమిచ్చావో యది నో మనస్యే క్షయం క్షమం మాభైరిత్యాయుర్ధృతం హరే కృష్ణ. పరమ పాపియంగు అజామిలుడు నారాయణ నామమును ఉచ్చరించినంతనే ఆ నలుగురు సుందరులు శీఘ్రముగా అచ్చుట కరిదించి భయపడవలదు భయపడవలదు అని పలుకుచు అతనికి ఆశ్వాసము సెగిరి వారెవరో మేము మీ నుండి తెలుసుకొని కోరుచున్నాము, వారిని గురించి తెలుసుకున్నకు మేము సమర్థులముని తలచినచో దయవుంచి ఆ విషయమును మాకు వివరించదు. సో రిక్వెస్టింగ్ గా అడగాలన్నమాట. ఇలా ఏదైనా సరే ఒక విషయం తెలుసుకోవాలి అని అంటే యమదూతల నుంచి కూడా మనం తెలుసుకోవచ్చు విషయాన్ని ఎలా అడగాలి అనేటువంటిది. సో తన ప్రభువు అయినటువంటి యమధర్మరాజును అడుగుతున్నారు, మీ ఆజ్ఞను నెరవేర్చబోతుంటే మేము మా యమపాశం నుంచి అజామిలుని నలుగురు దివ్యమైనటువంటి పురుషులు వచ్చి రక్షించారు, అసలు ఇంతకీ ఆ నలుగురు పురుషులు ఎవరు అనేటువంటి విషయం మేము తెలుసుకోవాలి అని అనుకుంటున్నాము, మాకు అర్హత ఉంది అనిపిస్తే మీరు మాకు తెలియజేయండి అనేటువంటి విషయాన్ని యమదూతలు అడగడం అనేటువంటి జరిగింది. ఓకే మంత్రి చదవండి. భాష్యం. విష్ణుజూతలచే ఓటమికి గురి అయినందున మిగిల కున్నులైనటువంటి యమదూతలు వారిని యమరాజు చెంతకు తెచ్చి వీలైనచో శిక్షింపవలనని కోరియున్నది, లేనిచో వారు ఆత్మహత్య చేసుకున్న గోదివి. ఆ రెండింటిలో ఏదో ఒక దాన్ని అనుసరించుటకు ముందు సర్వజ్ఞుడవు యమరాజు నుండి విష్ణుదూతలను గురించి వారు తెలుసుకున్న గోదివి. సరే కృష్ణ, ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్ళాం అనుకోండి. మామూలుగా ఒకప్పుడు యుద్ధంలో ఎలా ఉంటుంది అని అంటే యుద్ధానికి వెళ్ళాము అని అంటే మనం గెలిసైనా రావాలి, లేకపోతే మన సేవమైనా రావాలి, అంతే తప్ప యుద్ధం నుంచి గెలవకుండా తిరిగి ఇంటికి వెళ్ళడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఒకవేళ ఏదైనా రాజు పారిపోయి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ రాజు ఇంటికి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకంటే ఇక బ్రతికుండడం వేస్ట్. యుద్ధంలోకి వెళ్తే వీరమరణాన్నైనా పొందాలి, లేకపోతే విజయాన్నైనా పొందాలి. ఇదే రెండే నిర్ణయాలు, అంత కాకుండా వేరే నిర్ణయం ఉండకూడదు అన్నమాట. కానీ ఇక్కడ యమదూతలు వెళ్ళినటువంటి పని అవ్వలేదు, విష్ణుదూతల మీద ఓడిపోయారు. అంటే ఇప్పుడు యమదూతలు ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకోవాలి. మరి ఈ ఆత్మహత్య చేసుకోవడానికంటే ముందు యమధర్మరాజును అడుగుతున్నారనమాట, ఎవరు వాళ్ళు అసలు? వాళ్ళని మీరు కనుక శిక్షిస్తే మేము ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు వాళ్ళని శిక్షించలేదు అనుకోండి, మీరు చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్ ఒకవేళ కరెక్ట్ అయితే దాని మీద నిర్ణయం ఆధారపడింది. అంటే వాళ్ళు కరెక్టా, మీరు కరెక్టా, మేము కరెక్టా, ఎవరు కరెక్ట్ అనేటువంటి విషయం ఇప్పుడు యమదూతలు తెలుసుకోవాలనుకుంటున్నారు. శ్రీ బాదరాయణుర్వాచ ప్రజా సంయమనోయమ స్మరన్ పాదాంబుజం హరే కళావతి మాత చదవండి. హరే కృష్ణ. శ్రీ శుకదేవ గోస్వామి పలికింది. ఆ విధముగా ప్రశ్నింపబడిన వాడై సకల జీవ పరమ నియామకుడగు యమరాజు తన దూతల వలన నారాయణ నామమును విననందున వారి ఎడ మిగుల ప్రసన్నుడయ్యను. శ్రీహరి పాదపద్మములను స్మరించి అంతటా అతడు ఇట్లు పలికెను. ఓకే, సో మనం ఏం చేస్తాము? ఏదైనా సరే, ఎవరికైనా సరే, ఏదైనా సరే ఒక క్లాస్ తీసుకోవాలి అని అంటే ఏం చేస్తాం? మనము కూర్చొని ముందు భగవంతుడికి ప్రార్థన చేస్తాం.
ఎన్ని రకాలు చేసామంటే మనం గురు పరంపరకు కూడా ప్రార్థన చేసాం. మనం ఈ క్లాస్ మొదలు పెట్టడానికంటే ముందు ముందు ప్రార్థనే చేసాం కదా. మనం ఏదైనా సరే పరంపర నుంచి జ్ఞానాన్ని పొంది ఉన్నాం కాబట్టి పరంపర శక్తి ద్వారానే మనం ఈ జ్ఞానాన్ని మీకు అందించాలి అనేటువంటిది ఈ యొక్క ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఇప్పుడు మనము ఈ యొక్క జ్ఞానాన్ని పంచుకోవడానికంటే ముందు నేను ఒకవేళ గురువులను గనక ప్రార్థించకుండగా లేదంటే భగవంతుడు గనక ప్రార్థించకుండగా నేను కూర్చొని నేను మీ అందరికీ కూడా జ్ఞానాన్ని ఇవ్వాలి అని ప్రయత్నం చేశాననుకోండి, అప్పుడు నాకు శక్తి గురువుల నుంచి రాదు. నేను గురు పరంపరలో ఉన్నటువంటి విషయాలను మాట్లాడేటువంటి శక్తి నాకు రాదు. నేను ఇక్కడ కూర్చొని నేను ఒక అజ్ఞానినై ఉన్నా కానీ నాకు అర్హత లేకపోయినా కానీ నేను ఒకవేళ జ్ఞానాన్ని ఇవ్వాలి అని కూర్చొని మీ దగ్గర కూర్చొని మీ ముందు కూర్చొని నేను జ్ఞానం ఇవ్వడం కోసం నేను భగవంతుణ్ణి గురువుల్ని పరంపరలో ఉన్నటువంటి గురువులందరినీ ప్రార్థించి ఒకవేళ నేను మీకు జ్ఞానం ఇవ్వాలి అని కూర్చున్నాను అనుకోండి, నా నోట్లోంచి మాటలు వచ్చినా కానీ అవి నా మాటలు అవ్వవు. ఓకే, అవి పరంపరలోంచి వస్తున్నటువంటి మాటలు అవుతాయి, గురువుల నుంచి వస్తున్నటువంటి మాటలు. అప్పుడు నేనేమవుతాను, నేను ఓన్లీ నిమిత్త మాత్రం అవుతాను. జ్ఞానము నాది కాదు, ఓకే, చెప్పే జ్ఞానము నాది కాదు, గురువుల యొక్క జ్ఞానం. అందుకనే మనము గురువులకి ప్రార్థన చేసిన తర్వాతనే మనము ఈ జ్ఞానాన్ని పంచుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు యమధర్మరాజు కూడా గొప్ప భక్తుడు, ఆయనకు కూడా తెలుసు, అందుకనే ఆయన కూడా ఏదో చెప్పబోతున్నాడు. ఇప్పుడు యమదూతలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పబోతున్నాడు, అంటే కొంత జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాడు. ఏం జ్ఞానం ఇవ్వబోతున్నాడు? ఎవరు పరమనియామకుడు అనేటువంటి జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాడు. పరమనియామకుడి కంటే పరమనియామకుడి యొక్క స్థాయి ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్పబోతున్నాడు. తర్వాత నా స్థాయి ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పబోతున్నాడు. తనకి పరమనియామకుడికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటో చెప్పబోతున్నాడు. కాబట్టి పరమనియామకుడు అయినటువంటి శ్రీ భగవానుడు ఆయన నిర్ణయానికి నా నిర్ణయానికి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి అనేటువంటి విషయం చెప్పబోతున్నాడు. అంటే ఒకవేళ పరమనియామకుడు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి నేను కూడా లోపడి ఉన్నాను అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఇక్కడ ప్రయత్నం చేయండి. కాబట్టి ఈయన ఇప్పుడు ఇవ్వబోతున్నది కొంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానము అనేటువంటిది ఎప్పటికప్పుడు ఎవరి దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి పుట్టదు, దీన్ని పరంపరలోంచి తెలుసుకుంటారు. ఈవెన్ యమధర్మరాజు తెలుసుకున్నా కానీ భగవంతుడి నుంచి కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి ఏదో ఒక పరంపర ద్వారానే తెలుసుకుని ఉంటారు. మహాజనుడు ఆయన అంటే భగవంతుడి యొక్క భక్తుడు, అంటే ఆయనకు కూడా మూలం అనేటువంటిది ఉంది, జ్ఞానానికి మూలం అనేటువంటిది ఉంది. కాబట్టి ఆ ప్రార్థనలు చేయటం అనేటువంటిది ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ యమధర్మరాజు పాద పద్మ శ్రీహరి యొక్క పాద పద్మాలకి ఆయన స్మరించుకొని మాట్లాడుతున్నారు, అంటే భగవంతుని ప్రార్థించుకొని ఆయన మాట్లాడుతున్నారు అన్నమాట. ఓకే, శ్రీల ప్రభుపాదుల వారికి జై. పాప పుణ్యకర్మల దృష్ట్యా జీవులకు పరమనియామకుడగు యమరాజు తన రాజ్యంలో నారాయణ నామమును ఉచ్చరించినందున భటుల ఎడ మిగుల ప్రసన్నుడయ్యను. యమరాజు వ్యవహారం అంతయు పరమ పాపులతోనే కదా, ఆ పాపులకు నారాయణ గురించే తెలియదు. అందువలన తన భటులు నారాయణ నామమును ఉచ్చరించినప్పుడు వైష్ణవుడైన యమునకు పరమానందము కలిగెను. సో యమరాజు యొక్క భావన కూడా ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు భాష్యంలో. ఎలా అంటే యమధర్మరాజు దగ్గరికి ఎవరు వచ్చినా కానీ పాపాత్ములే వస్తారు, పాపాత్ముల నోట్లో భగవంతుడి నామం అనేది వినిపించదు. మరి యమధర్మరాజు ఏమో స్వయంగా ఆయన గొప్ప భక్తుడు, అంటే ఒక గొప్ప భక్తుడు ఎప్పుడు చూసినా సరే భగవంతుడి యొక్క నామాన్ని వినాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాడు, నామాన్ని ఉచ్చరించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాడు. పాప ఆయన దురదృష్టం ఏంటంటే ఆయన దగ్గరకు వచ్చిన అందరూ కూడా పాపాత్ములే, ఎవడి నోట్లో నుంచి నామం రాదు. మొట్టమొదటిసారి యమధూతలతోటి భగవంతుడి యొక్క నామాన్ని నారాయణ అనేటువంటి నామాన్ని విన్నారు. ఎందుకంటే ఈయన అజామిలుడి స్టోరీ మొత్తం చెప్పారు కదా, అజామిలుడు ఇలా చేశాడు అలా అజామిలుడిని ఇలా శిక్షిస్తుంటే అజామిలుడు ఇలా అన్నారు అని చెప్పేసి విష్ణుదూతలు ఆపేశారు మమ్మల్ని అని చెప్పేసి చెప్పారు కదా. అందులో అజామిలుడు నారాయణ అన్నాడు అనేటువంటి విషయం కూడా చెప్పారు. చెప్పినప్పుడు ఈయన నారాయణ అన్నటువంటి విషయం ఎప్పుడైతే ఉందో ఒక్కసారిగా భక్తుడైనటువంటి యమధర్మరాజు చాలా సంతోషించారన్నమాట. ఎందుకంటే భగవంతుడి యొక్క నామాన్ని చాలా రేరుగా వింటారు కాబట్టి ఆయన పాపుల మధ్యలో విన్నారు కాబట్టి పరమ పాపుల మధ్యలో నారాయణ నామం వినపడడం అనేటువంటిది చాలా గొప్ప. అందుకని ఆయన చాలా సంతోషంతో ఆయన మాట్లాడటం, శ్రీహరి పాద పద్మాలని స్మరించుకొని మాట్లాడటం అనేటువంటిది మొదలుపెట్టారు. పరోమధన్యో జగతస్తుషశ్చ
ఓతం ప్రోతం పటవధ్యత్ర విశ్వం యదంశతో అస్య స్థితి జన్మ నాశ నస్యోతవధ్యస్య వసే చ లోకః ఎవరిని ప్రభుజీ మీరే చదువుతారా చదువుతాను ప్రభుజీ హరే కృష్ణ యమరాజు పలికెను సేవకులారా మీరు నన్నే పరమోన్నతునిగా భావించి ఉన్నారు కానీ వాస్తవం కనుక సరికాదు నా కన్నను ఇంద్ర చంద్రాది దేవతల కన్నను పైన పరమ ప్రభు నియామకుడు ఒకడు ఉన్నాడు ఈ విశ్వమ యొక్క సృష్టి తిథులయ భారమును స్వీకరించు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అతని పాక్షికాంశములే అతడు వస్త్రమున ఓ ప్రాతమై ఉండు దారము వంటి వాడు ముక్కుతాడు వేయబడిన వృషభం వలె సమస్త జగత్ ఆ దావదేవుని ఆధీనముందే ఉన్నది భాష్యం. సో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా మూలము ఉన్నారు. ఈవెన్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా పాక్షిక ప్రాతినిధ్యాలే భగవంతుడికి అనేటువంటి విషయం. అంటే మనము అనుకుంటాం విష్ణువు విష్ణువు బ్రహ్మ మహేశ్వరుడు ముగ్గురు కూడా పాక్షికమైన అంశలే అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే వీళ్ళ ముగ్గురు కంటే కూడా పైన ఇంకొక పరమ నియామకుడు ఉన్నాడు అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలిసిపోతుంది. ఓకే, సో ఇది ఎవరు చెప్తున్నారు? మహాజనుడైనటువంటి యమధర్మరాజు చెప్తున్నాడు. కాబట్టి ప్రామాణికమైనటువంటి విషయం, పరమ ప్రామాణికమైనటువంటి విషయం. ఎందుకంటే అంతకంటే కూడా శుద్ధ భక్తులు ఇంకెవరు ఉండరు. అంత శుద్ధ భక్తులు అంటే 12 మంది శుద్ధ భక్తుల్లో ఈయన కూడా ఒక శుద్ధ భక్తులు అయినటువంటి వాడు చెప్తున్నాడు. మీరు అనుకుంటున్నారు నేను గొప్ప అని, నాకంటే గొప్పవాడు లేడు అని, కానీ అది తప్పు. నాకంటేనే కాదు, ఇంద్రుడు కంటే, చంద్రుడు కంటే, ఇంకా ఇతర దేవతల కంటే కూడా గొప్పవాళ్ళు ఉన్నారు. అంతేకాదు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా గొప్పవాళ్ళు ఉన్నారు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా భగవంతుడి యొక్క శక్తిలో కొంత అంశ మాత్రాన్ని కలిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని యమధర్మరాజు తెలియజేస్తున్నారు. అంటే పరమనియామకుడు ఉన్నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని నియమించినటువంటి వాడు కూడా ఇంకొకడు ఉన్నాడు అనేటువంటి విషయం ఇక్కడ యమధర్మరాజు చెప్తున్నారు. ఓకే, చాలా ప్రభుజీ. భాష్యము ఇక్కడ రెండు పోలికలతో చెప్పారు. ఒక్క నిమిషం, రెండు పోలికలు వేసి చెప్పారు. ఒకటి వస్త్రం గురించి చెప్పారు. వస్త్రంలో నూలిపోగు ఎలా ఉంటుంది అంటే ఒక దారము, అంటే దారాలన్నీ తీసేస్తే ఏమవుతుందండి? వస్త్రం వస్త్రంలా ఉంటుందా? ఉండదు. అంటే మొత్తం వస్త్రాన్ని ఒక దారం ఏ విధంగా అయితే పట్టుకొని ఉంచుతుందో ఆ విధంగా. ఇంకొకటి వృషభాన్ని ముక్కుతాడు ఏ విధంగా అయితే కంట్రోల్ చేస్తుందో ఆ విధంగా. ఈ సమస్త విశ్వాల్లో ఉన్నటువంటి దేవీదేవతల్ని, బ్రహ్మ విష్ణు మహేశ్వరుని, నన్ను, మిమ్మల్ని, సమస్త విశ్వాన్ని కూడా అదే విధంగా ఒక ఎద్దుని గనక ముక్కుతాడుతో ఎలా బంధించి ఉంచారో ఆ విధమైనటువంటి కంట్రోల్ భగవంతుడి చేతిలో ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. చదువు భాష్యము. యమరాజు పైనను ఇంకొక శాసనకుడు ఉన్నాడని యమభటులకు సందేహం కలిగారు. వారి సందేహమును తీర్చటకే యముడు, అవును అందరికన్నను పైన పరమ నియామకుడు ఒకడు ఉన్నాడు అని సమాధానమిచ్చాను. జంగమ జీవులు కొన్ని అనగా మానవులు యమరాజు ఆధీనమున కలవు. జంతువులు కూడా జంగమములే అయినను అతని ఆధీనమున ఉండవు. కేవలము మానవులే తప్పు ఒప్పు వివేచనమును కలిగి ఎందురు. వారిలో కూడా కేవలము పాపులే యమరాజు ఆధీనమునకు ఒత్తుడు. కనుక యమరాజు నియామకుడే అయినప్పటికీ కొద్ది మంది జీవులను నియంత్రించుతున్నాడు. ఇతర విభాగమును నియంత్రించు దేవతలు వేరే ఉన్నారు. కానీ వారందరిపైన ఉన్నట్టు ఏకైక పరమ నియామకుడు శ్రీకృష్ణ భగవానుడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ పరమ నియామకుడు శ్రీకృష్ణుడే. విశ్వకలాపములో వివిధ బాధ్యతలను స్వీకరించు ఇతరులు ఆ పరమ నియామకుడు కృష్ణుడితో పోల్చడంతో అల్పులే. ఆ దేవదేవుడే భగవద్గీత 7.7 మత్థ పరంతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ ధనంజయ నాకన్నను శ్రేష్టమైన సత్యం మరి ఒక్కటి లేదు అని పలికను. కనుకనే అందరికీ పైన పరమ నియామకుడు ఒకడున్నాడని ధ్రువపరిచి తన భటుల సందేహమును యమరాజు శీఘ్రమే తొలగించి వేసను. పోతం ప్రోతం
అను పదన పద సమూహం సర్వకారణకులని సూచించునని శీల మధ్వాచార్యులు వివరించిరి. అనగా దేవదేవుడు విశ్వమున ఓత ప్రోతమై ఉన్నాడు. ఈ విషయము స్కంద పురాణం నుండి క్రింది శ్లోకం ద్వారా నిర్ధారం చేయబడినది. యథా స్కంధ పట సూత్రవోత ప్రోత దేవం విష్ణ వివాదం విధం విశ్వం ఓతం ప్రోతం చశిష్టితం. వస్త్రము నిలువుగా అడ్డముగా వేసిన దారముల వలె విష్ణు భగవానుడు సమస్త విశ్వమునకు ఓతప్రోత కారణమై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో యమరాజు వీళ్ళ యొక్క సందిగ్ధం ఏదైతే ఉందో, వీళ్ళ యొక్క సంశయం ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్ గానే క్లారిఫై చేసేసారు. ఎక్కువ సమయం తీసుకోలేదు. ఫస్ట్ శ్లోకం రెస్పాన్స్ ఇస్తున్నటువంటి ఫస్ట్ శ్లోకంలోనే అవును నాకంటే పరమ నియామకుడు ఉన్నాడు అనేటువంటి విషయం చెప్పారు. ఎందుకంటే ఇక్కడ మనం ఒకటి చాలా సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సమస్త సృష్టిలో అనేక రకాల జీవరాశులు ఉన్నాయి, అందులో మనుషులు కూడా ఉన్నారు. మనుషులకి కొంచెం ఆలోచన శక్తి ఉంది, పుణ్యాలు పాపాలు చేసేటువంటి శక్తి ఉంది. అంటే కొంతమంది పుణ్యాలు చేస్తారు, కొంతమంది పాపాలు చేస్తారు. కానీ జంతువులు ఇతర జీవులకి ఆ అవకాశం లేదు. వాళ్ళు పాపాలు చేయడం పుణ్యాలు చేయడం అనేటువంటిది ఏమీ ఉండదు. వాళ్ళు ఏ కర్మలు చేసినా కానీ ఏదైనా సరే ఇన్స్టింక్ట్ గా చేసేస్తారు, వాళ్ళ ఆలోచనలతోటి చెయ్యరు. ఏది ఇతర జీవులు. కానీ మనుషుల్లో పుణ్యాలు పాపాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈ మనుషులు అందరూ కూడా యమరాజు దగ్గరికి వెళ్తున్నారా? వెళ్ళరు. ఎందుకు అంటే పుణ్యం చేసినటువంటి వాళ్ళు ఏమి వెళ్ళరు, ఓన్లీ పాపాలు చేసినటువంటి వాళ్ళు మాత్రమే యమరాజు దగ్గరికి వెళ్తారు. అంటే యమరాజు కొంతమంది మీదనే తన యొక్క ప్రభావం అనేటువంటి చూపిస్తున్నారు, కానీ అందరి మీద తన ప్రభావాన్ని చూపించలేరు. అంటే మిగిలిన వాళ్ళ మీద ఎవరు చూపిస్తారు? మిగిలిన వాళ్ళు ఇతర దేవతల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు యమరాజు దగ్గరికి వెళ్ళరు. అంటే ఇప్పుడు బాగా పుణ్యం చేసినటువంటి వాళ్ళు ఏ లోకానికి వెళ్తారు? ఉత్తమ లోకాలకు వెళ్తారు, అంటే దేవతా లోకాలకు వెళ్తారు. అలాంటి దేవతా లోకాలకు వెళ్తున్నారు అంటే అక్కడ కూడా వేరే నియామకులు ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా భగవంతుడితోటి నియమించబడినటువంటి నియామకులు. వీళ్ళందరికీ కూడా పైన ఇంకొక నియామకుడు ఉన్నాడు, కాబట్టి ఆ నియామకుడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయం మనకి ఎలా తెలుస్తుంది అంటే, అనేక సందర్భాలలో మరి ఈ పరమ నియామకుడు ఎవరు అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం మనం ఆ ఉదాహరణలు తీసుకుంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు యమధర్మరాజు ఫలానా ఆయన అని పేరు పెట్టి చెప్పలేదు. ఫలానా ఆయన అని పేరు పెట్టి చెప్పకుండా మా అందరి మీద కూడా పరమ నియామకుడు ఇంకొకరు ఉన్నాడు, ఇంక్లూడింగ్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి విషయం చెప్పారు. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. భగవద్గీతలో కృష్ణుడు మత్త పరతరం నాణ్యత అనేటువంటి శ్లోకంలో చెప్పేశారు. ఏమని చెప్పారు? నాకంటే శ్రేష్టమైనటువంటి వాడు ఇంకొకడు లేడు అనేటువంటి విషయం చెప్పారు. ఇక్కడ యమధర్మరాజు ఏం చెప్తున్నాడు? నాకంటే శ్రేష్టమైన వాడు ఉన్నాడు, ఆయన పైన ఉన్నాడు, మా అందరికంటే కూడా ఉన్నాడు. మన దాన్ని ఇక్కడ మనం కోరిలేట్ చేసుకుంటే అది మనకు అర్థమవుతుంది. కృష్ణుడు చెప్పినటువంటి మాట, యమధర్మరాజు చెప్పినటువంటి మాట ఒకటే. ఏమిటి అంటే కృష్ణుడు యమధర్మరాజు కృష్ణుడు గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు నాకంటే శ్రేష్టమైన వాడు లేడు అనేటువంటి విషయం. అంటే ఈయన పరమ నియామకుడు అనేటువంటి విషయం. ఓకే. ఇంకా ఈ యొక్క స్కంద పురాణం నుంచి తీసుకొచ్చినటువంటి శ్లోకంలో కూడా మనకి అర్థమవుతుంది ఏమిటి అని అంటే, అడ్డంగా నిలువుగా ఎలా అయితే దారాలతోటి ఒక వస్త్రం తయారు చేయబడుతుందో ఆ విధంగా ఈ సమస్త సృష్టి కూడా భగవంతుడితో తయారు చేయబడుతుంది అనేటువంటి విషయం చెప్పారు. ఇంకా బ్రహ్మ సంహితలో కూడా బ్రహ్మదేవుడు చెప్పేశారు పరమ నియామకుడు ఎవరు అనేటువంటి విషయం. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ, కృష్ణుడు స్వయంగా దేవాది దేవుడు అనేటువంటి విషయాన్ని ఆయన బ్రహ్మ సంహితలో బ్రహ్మ కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడ యమధర్మరాజు ఒక మాట అన్నాడు, ఆ మాటని మనకి గురువుగా ప్రభుత్వాదుల వారు నిర్ధారణ చేస్తున్నారు, అది ఎవరి గురించి అంటున్నారు అనేటువంటి విషయాన్ని. ఓకే. సో ఈ రోజుకి ఈ శ్లోకంతో ఆపుదామండి. రేపు యమధర్మరాజు మాట్లాడినటువంటి మిగిలిన శ్లోకాలు చూద్దాము. మొదటి శ్లోకంలో ఏం మాట్లాడారు అనేటువంటి విషయం మనం తెలుసుకోవడం కోసం మొదటి శ్లోకం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆపుదాము. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. మాతాజీ చేస్తారా? ప్రభుజీ ఇవాళ అంతా ఎంత బాగుందంటే, యమధర్మరాజు అంటే పరిషత్ మహారాజు సుఖదేవ గోస్వామికి అడిగిన ప్రశ్న ఏ విధంగా జవాబు చెప్తున్నారు అంటే మాకు ఇక్కడ మొత్తం ఆ పిక్టోరియల్ గా కనిపించేసింది ప్రభుజీ. అంటే పరిషత్ మహాజనులలో ఒకడైనటువంటి యమధర్మరాజు, అయితే ఆయన ఒక విధంగా వీళ్ళు యమదూతలు అనుకుంటారు ఆయన ఓడిపోయినట్టు, ఏ విధంగా అనేది ఈ రోజు సంభాషణలో మనం తెలుసుకున్నాము. పరిషత్ మహారాజు ఇంకా ఏమడుగుతున్నాడంటే, యమధర్మరాజు అంటే ఇంకా నాకన్నా గొప్పవారు ఎవరు అంటే, యమదూతలు
యమరాజుని ఇట్లా అనుకుంటున్నారు అన్నమాట. అంటే ఈయన కన్నా గొప్పవారు ఎవరు ఉన్నారు ఇంకా? అది యమదూతలు ఆ విధంగా వాళ్ళు అనుకుంటూ అడుగుతున్నారు యమధర్మరాజుని. అంటే నీలాంటి వారు ఇంకా నీకన్నా ఎక్కువ వారు ఎవరైనా ఉన్నారా? అందరినీ కలిపి అంటే ఇంకా మీ పైన ఎవరైనా ఉన్నారా? ఉండి ఉండవచ్చునేమో అని వాళ్ళు ఆ విధంగా భావిస్తూ ఉన్నారు. అదే విధంగా ఇంకా ఇక్కడ ఏమంటే అంటే యమపాశం నుండి ఎవరు తప్పించుకోరు కాబట్టి, వీళ్ళు తప్పించుకున్నారు కాబట్టి అది ఎట్లా అని. అంటే మాకు ఇంకా అంతేకాకుండా వాళ్ళు ఎంత పొలైట్ గా ఎంత మంచిగా, మాకు అసలు అర్హత ఉందా? ఉంటే మాకుంటే మాత్రమే ఈ విషయాన్ని తెలియజేయండి అని అని ప్రశ్నించడం జరిగింది యమరాజుతో. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకున్నామంటే యమదూతలు చేసింది కూడా కరెక్టే, విష్ణుదూతలు కూడా చేసింది కరెక్టే, కానీ విష్ణుదూతల యొక్క ప్రయత్నం మాత్రము ఫలించింది. అంటే వాళ్ళు అనుగ్రహించి క్షమించేశారు కదా, అది ఇక్కడ యమదూతలకి కొంచెం ఇంకా తెలుసుకోవాలి ఈ విషయాన్ని అన్న కుతూహల, ఎందుకు ఇలా జరిగింది అనే విషయాన్ని మేము ఇక్కడ అర్థం చేసుకున్నాము. అదే విధంగా భక్తుడైన యమధర్మరాజు ఏ విధంగా మాట్లాడాడు, మొదటిసారి మేము యమధర్మరాజు యొక్క మాటలు కూడా వినడం తెలుసుకున్నాము. ఆయన కూడా అంటే ఎప్పుడు పాపులే అక్కడికి వస్తారు, అదే విధంగా ఆయన ద్వారానే పరమ నియామకుడు ఎవరు అని తెలుసుకున్న విషయం కూడా చాలా కుతూహలంగా ఉంది. సాక్షాత్తు మహాజనులలో ఒకడైనటువంటి యమధర్మరాజు పరమ నియామకుడి గురించి మాట్లాడడం కూడా చాలా 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 మంచిగా అనిపించింది ప్రభుజీ. అదే విధంగా భక్తుడు ఆయన ఎప్పుడు పాపుల గురించే వినేవాడు, సడన్ గా నారాయణ నామం విన్నప్పుడు ఆయన ఎట్లా తనివి తీరినాడు అనే విషయాన్ని కూడా మనం ఇవాళ తెలుసుకున్నాం ప్రభుజీ. అదే విధంగా ఆయన కూడా చూడండి, అంత భక్తుడైనా కూడా ఫస్ట్ శ్రీహరి పాద పద్మాలకి అంటే ప్రణామం చేసుకునే మాట్లాడడం జరిగింది. ఆ విధంగా యమధర్మరాజు పలుకుతూ బ్రహ్మ విష్ణు మహేశ్వరు కన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు, ఇంద్రుడు చంద్రుడు వాళ్ళందరికన్నా కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు అనే విషయంతో ఆయన ప్రస్తావన ప్రారంభించాడు కదా ప్రభుజీ. సో ఇంకా మాకు యమధర్మరాజు గురించి ఇంకా తెలుసుకోవాలి అని, ఎవడు అంటే భయము అని, కానీ ఆయన ఒక గొప్ప భక్తుడు మహాజనులలో ఒకడు, ఇంకా ఏమేమి మాట్లాడి మాకు ఉద్దేశం చెప్తారు అని చాలా కుతూహలంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హరే కృష్ణ. వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే విగ్గా తీసుకుందామండి, లేదంటే కనుక సెషన్ స్టాప్ చేస్తాం.